హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులాస్ డాటర్. ఈరోజు మనం బజార్లో దొరికే జిలేబీ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 కప్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 కప్స్ మైదా పిండి తీసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో దాదాపుగా 1 కప్ దాకా పెరుగు తీసుకొని ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బ్లెండర్తో కానీ హ్యాండ్తో అయినా సరే మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా థిక్గా ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా షుగర్ అంతా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇలా అంతా కరిగాక దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పాల ప్యాకెట్ లేదా ఏదైనా మీ దగ్గర ప్యాకెట్ లాంటిది ఉంటుంది కదా, ఆ కవర్లో యాడ్ చేసుకొని, మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇంట్లో ఈజీగానే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ అందరికీ, అలాంటి రబ్బర్ బ్యాండ్లతో ఇలా పూర్తిగా కాకుండా కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకొని ప్యాకెట్లో రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని జిలేబీలాగా వేసేసుకోవాలి. ప్యాకెట్ని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఆ పాల ప్యాకెట్ పెద్దగా కట్ అయిపోయింది, నేను అందుకని మరి వేరొక ప్యాకెట్లో యాడ్ చేసి వేస్తున్నాను. చూడండి, ఇలా జిలేబీలా వేసుకున్న తర్వాత మంచి కలర్లోకి వస్తాయి కదా, మనకి తెలిసిపోయిద్ది ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. వాటిని తీసేసుకుని డైరెక్ట్గా షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత మరొక కొన్ని కూడా జిలేబీలు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోగా ఈ షుగర్ సిరప్లో వేసిన జిలేబీలు షుగర్ని అబ్జర్బ్ చేసుకుంటాయి. వాటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం కాల్చుకున్న జిలేబీలని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ తయారు చేసుకోవాలి. జిలేబీలన్నీ తయారు చేయడం అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ ఏమైనా మిగిలితే ఇలా పైన యాడ్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన జిలేబీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.